ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై ట్విట్టర్ వేదికగా విపక్షాలను నిలదీస్తూ ఓ పోస్ట్ చేశారు. ఆ పోస్టులో ఆంధ్రాలో ఉన్న పరిస్థితి నాకంటే మీకే బాగా తెలుసని, మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఆంధ్ర అభివృద్ధి ఇంకోలా ఉండేదని, ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ వైసీపీ రెండు పార్టీలు మోసం చేశాయని, రెండు పార్టీల అధినేతలు అధికారంలోకి రాకముందు ప్రత్యేక హోదా గురించి మాట్లాడి అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఊసే మరచిపోయారని ధ్వజమెత్తుతూ, తాను నిన్న శ్రీకాకుళం నుండి ఇచ్చాపురం వరకు బస్సులో ప్రయాణిస్తూ మహిళలతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తనతో చెప్పుకున్నట్లు రాసుకొచ్చారు. అయితే ఆ పోస్ట్ చూసిన నెటిజన్స్ షర్మిలపై విమర్శల జల్లు కురిపిస్తున్నారు. రాష్ట్ర పరిస్థితి నాకంటే మీకే బాగా తెలుసు అన్నప్పుడు తమరు ఎందుకు వచ్చినట్లు ఇక్కడికి, పొద్దుపోక వచ్చారా అక్క అని ఒకరు, బాగా తెలుసు కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో లేకుండా పోయిందక్క, అసలు మా రాష్ట్రం ఇలా అవ్వడానికి కారణం కాంగ్రెస్, మేమది ఎప్పటికీ మర్చిపోము, సొల్లు చెప్పింది చాలు, ఆడబిడ్డకు ఇక్కడేం పని, అక్కడికి పో అని మరొకరు కామెంట్ చేయగా, మరో వ్యక్తి 4.5 ఏళ్ళు గాడిదలు కాసి ఇప్పుడు వచ్చావా అక్క అని కామెంట్ చేశారు. ఇలా నెటిజన్స్ షర్మిల పైన విమర్శల వర్షం కురిపిస్తున్నారు.